జయప్రకాష్ రెడ్డి గారు ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్ రావటం చనిపోవడం జరిగింది. అండ్ ఆయన నటుడే కాదు, గొప్ప స్టేజ్ యాక్టర్, ఆయన గొప్ప కళాకారుడు. ఎన్నోసార్లు నాటక రంగాన్ని ఎలాగైనా సరే కాపాడాలి కాపాడాలి అని చాలా తపన ఉండేది నాటక రంగం మీద. ఆయన సినిమా కంటే ఎక్కువ నాటకాన్ని బాగా ప్రేమించేవాడు. సో అందుకోసం అంత గొప్ప నటుడు అయ్యాడు ఆయన. అండ్ అంతేకాకుండా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా భాష మీద ఉన్న పట్టు ఉన్న యాక్టర్ ఆయన. అటు ఈస్ట్ గోదావరి క్యారెక్టర్ అంటే ఆ లాంగ్వేజు, అలాగే గుంటూరు అంటే ఆ లాంగ్వేజు, అలాగే నెల్లూరు అంటే ఆ లాంగ్వేజు, అలాగే రాయలసీమ అంటే ఆ లాంగ్వేజు. రాయలసీమ క్యారెక్టర్ని ఆ భాషని అద్భుతమైన పేరు తీసుకొచ్చింది జయప్రకాష్ రెడ్డి గారు. ఎందుకంటే మీ అందరికి తెలుసు వాళ్ళు సమరసింహారెడ్డి, అలాగే ప్రేమించుకున్నారు ఆ సినిమాతోటి ఎంతో గొప్ప నటుడుగా ఆయన ఎదిగాడు. దాదాపు నాకు తెలిసి 400 నుంచి 500 సినిమాల దాకా వారు యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే వారికి నాకు స్నేహం 1989లో సత్యారెడ్డి గారి ఆఫీసులో ఆయన్ని కలవటం జరిగింది. అక్కడి నుంచి దాదాపు మేము 35 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం ఈ ఇండస్ట్రీలో. సో అంత గొప్ప కళాకారుడు. ఎప్పుడు ఆయన చెప్పాడు నాటక రంగాన్ని మనం కాపాడాలి కాపాడాలి, ఎప్పుడైనా సీఎం జగన్ గారిని కలవాలి ఒకసారి, తమ్ముడు